హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. ఎందుకు ఇలా న్యూజిలాండ్లో ఓడిపోతున్నాం? న్యూజిలాండ్ సిరీస్లో T20లో ఘనంగా ప్రారంభించి వన్డేల్లో ఓడిపోయి టెస్టుల్లో కూడా అదే బాటను పయనిస్తున్న మన వాళ్ళ ఆట ఎందుకు ఇలా సాగుతుంది? టాస్ ఓడిపోయాం, పిచ్చి తడిగా ఉంది, కోహ్లీ ఆ బౌలర్కే ఎందుకు వికెట్లు ఇచ్చేస్తున్నాడు? ఇలా కాదు, విషయం ఏంటంటే జట్టు కూర్పులో లోపాలు ఆట తీరుపై ప్రభావాన్ని చూపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇద్దరు కీలకమైన ఆటగాళ్ళు లేరు, అది ప్రధాన సంగతి. ముఖ్యంగా ఓపెనర్లు సూపర్ హిట్టర్ రోహిత్ శర్మ, అటాకింగ్ ప్లేయర్ ధావన్ ఇద్దరూ లేరు. దానికి తోడు ఉన్న మరో స్టాండ్ బై ఓపెనర్ కేఎల్ రాహుల్ని సెకండ్ డౌన్లో తీసుకురావడం టీమిండియా మేనేజ్మెంట్ వ్యూహాత్మక తప్పిదంగా చెప్పాలి. సూపర్ ఫామ్లో ఉన్న అతన్ని ఓపెనర్గా పంపి ఉంటే కోహ్లీపై ఒత్తిడి తగ్గేది. నిజానికి మన ఇండియా గెలుపు సూత్రం ఇంతవరకు ఏమిటంటే ఓపెనర్లు ఇద్దరిలో ఎవరో ఒకరు ఆటలో సగం బరువును మోసేసేవారు, తర్వాత వచ్చే వారిపై భారం తగ్గిపోయేది. ఓపెనర్లో ఒకరు నిలకడగా నిలబడి 25 ఓవర్ల వరకు ఆడేసేవారు, తర్వాత కోహ్లీ వచ్చేవాడు, ఇతర బ్యాట్స్మెన్తో కలిసి మిగతా పని పూర్తి చేసేవాడు. ఇంతవరకు సక్సెస్ పరంపర అలా సాగిపోయింది. తర్వాత బౌలింగ్కి వచ్చేసరికి గాయపడి కోలుకొని తిరిగి వచ్చిన ఇండియా ప్రధాన ఆయుధం బుమ్రాకి వికెట్లు పడడం లేదు. అతను వికెట్లు తీస్తుంటే మిగిలిన వాళ్ళు ఇతరులు పని పెట్టేవారు. బూమ్రా తేలిపోవడంతో షమి, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ వీరిపై భారం పడిపోతుంది. రవీంద్ర జడేజా ఆల్రౌండర్ కావడంతో బౌలర్గా అతన్ని వేలెత్తి చూపించలేని పరిస్థితి. రోహిత్ శర్మ లేడు, ధావన్ రాలేడు, రాహుల్ని సెకండ్ డౌన్లో ఉన్నాడు. ఈ దశలో కొత్త వాళ్ళిద్దరినీ ఓపెనర్లుగా తీసుకొస్తే వాళ్ళు 10 ఓవర్లోపే అయిపోతే ఆ భారం అంతా ఫస్ట్ డౌన్ కోహ్లీపైనే పడిపోతుంది. దాంతో తను ఒత్తిడి ఫీల్ అయ్యి త్వరగా వికెట్ వదిలేస్తున్నాడు. ఫామ్లో ఉన్న రాహుల్ నిలబడినా అతని శక్తి విజయానికి దగ్గరగా తీసుకొస్తుంది తప్ప గెలుపు తీరాలను చేరడం లేదు. నిజానికి రెండో వన్డేలో విజయం దగ్గర వరకు వచ్చి 22 పరుగులు తేడాతో ఓడిపోయారు. మొదటి వన్డేలో మన వాళ్ళు గట్టిగానే ఆడారు. 340 స్కోర్ చేసిన అవతల వాళ్ళు అవలేలుగా ఆడేస్తే ఎంత గొప్ప జట్టు అయినా చూసి ఆనందించడం తప్ప చేయడానికి ఏముండదు కదా. అందుకనే మన వాళ్ళు ఓపెనర్లని కరెక్ట్గా తీసుకొచ్చి కొంతవరకు కోహ్లీపై భారం తగ్గిస్తే మళ్ళీ మన విజయాల పరంపర, మన జైత్రయాత్ర సాగే అవకాశం ఉంది.